అనంతపురం జిల్లాలో చెరువులోకి కారు దూసుకువెళ్ళింది 40 అడుగుల లోతులో ఆ కారు పడిపోవడంతో విడపనకల్లు మండలం ధోనేకల్ వద్ద నిన్న అర్ధరాత్రి ఘటన చోటు చేసుకుంది రాత్రి ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది ఇవాల తెల్లవారుజామున కారును బయటకు తీసారు అధికారులు చెరువులో నుంచి కారును వెలికి తీసి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి వెలికి తీసింది కారులో నుంచి ఒక మృతదేహాన్ని కూడా వెలికి తీసారు అధికారులు ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరో నలుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పై నుంచి చెరువులోకి దూసుకువెళ్ళింది ఆ కారు నిర్మాణంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు సాయి ప్రసాద్ ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఈ ప్రమాదం ఎలా జరిగింది అప్డేట్స్ ఏంటి నిన్న రాత్రి దొనకల్ వద్ద జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పై నుంచి కారు వంకలోకి దూసుకెళ్లింది దాదాపు 30 నుంచి 40 అడుగుల లోతులో ఈ కారు పడిపోయింది ఈ ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు మనకి స్పష్టమవుతోంది పోలీసులు కూడా సమాచారం అందించారు విషయం తెలుసుకున్న గుంటకల్ డిఎస్పీ నరసింగప్ప విడపుంకల్ ఎస్ఐ గోపాల్డు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు రాత్రే గజయుత గాళ్లు క్రేన్ సాయంతో కారును బయటకు తీసే ప్రయత్నం చేశారు అయితే రాత్రి కావడంతో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది దాంతో దోనేకల్లు కడగరబ్బింకి గ్రామస్తులు కూడా భారీగా తరలి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు అయితే రాత్రి కావడంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం కలిగించాయి అయితే ఈ రోజు తెల్లవారుజామున కారును బయటికి తీశారు దాదాపు 4.5 గంటల సమయంలో కారును బయటికి తీయగలిగారు అయితే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఎలాంటి అంటే అలర్ట్ బోర్డులు హెచ్చరికా బోర్డులు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు ఎందుకంటే 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా బ్రిడ్జ్ మరమ్మతులు చేపట్టకపోవడంతో ఇక్కడ ప్రతిరోజు కూడా యాక్సిడెంట్లు తరచూ జరుగుతూనే ఉన్నాయని చెప్పి అక్కడికి వచ్చిన జేఈపై గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రి పూట నిన్న దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి నిన్న రాత్రి అయితే ప్రస్తుతం ఈ ప్రమాదంలో అంటే కారు బయటకు తీస్తున్న సమయంలో కారులో ఒక మృతదేహం మాత్రం కనిపించింది మిగతా 4 కూడా సురక్షితంగా రక్షించగలిగామని పోలీసులు తెలిపారు సాయి రైట్ థ్యాంక్ యూ సాయి ప్రసాద్